ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ రైతులకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఒక్క విడత డబ్బులు రాకపోయినా ఇప్పుడు మీకు డబ్బులైతే వస్తాయి. కొంతమందికి ఆరో విడత అమౌంట్ అయితే రాలేదు, కొంతమందికి ఫస్ట్ రెండు విడతలు వచ్చాయి, మిగిలిన అయితే రాలేవు. ఇలా ఒక్క విడత మీరు మిస్ అయినా అంటే పిఎం కిసాన్ రైతులు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఒక్క విడత మనీ మీకు రాకపోయినా ఇప్పుడు మీరైతే పొందొచ్చు. ఓకే, ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంది, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ రైతులు అయితే కేర్ఫుల్ గా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ అయితే అవుతుంది. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి. మీరు లైక్ చేస్తే నాకైతే ఏం రాదు, ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మీరు మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పైన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉంటారో మీరు ఏదో ఒక ఇన్స్టాల్మెంట్ మీరు మిస్ అయింటే, అంటే 6 ఇన్స్టాల్మెంట్స్ అయితే వచ్చాయి, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో 2000 రూపీస్ వరకు, మీరు ఏది మిస్ అయినా మీరు తప్పకుండా ఆ అమౌంట్ అయితే పొందొచ్చు. ఆ మిస్ అయిన అమౌంట్ ఎలా పొందాలో నేను మీకు చెప్తాను. కేర్ఫుల్గా వీడియో నిండి దాకా చూడండి. మనకి ఇదైతే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్, దీనిలో అయితే ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ విధంగా హెల్ప్ డెస్క్ అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. ఈ హెల్ప్ డెస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే బెనిఫిషియరీ స్టేటస్ వెబ్సైట్ అంటే ఆ పేజ్ అయితే మనం అయితే వచ్చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన ఆధార్ నెంబరు, అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు ఇచ్చి ఏంటంటే మీరు గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా నాకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ గెట్ డేటా మీద క్లిక్ చేశాను. గెట్ డేటా మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన నీట్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీకు కొంచెం బ్లర్లు అయితే కనబడవచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్ 1, 2, 3, 4 అని చెప్పి అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ కొన్ని అయితే మిస్ అయ్యాయి, 5, 6. ఈ విధంగా నాకు కానీ మనీ రాకపోయింది అనుకోండి, అలాగా మీలో ఎవరన్నా ఈ 6 ఇన్స్టాల్మెంట్స్ లో ఏదన్నా ఒక ఇన్స్టాల్మెంట్ అయినా మీరు మిస్ అయింటే ఈ విధంగా మీరు ఇప్పుడు ఇదైతే కేర్ఫుల్ గా ఫాలో అయితే అవ్వండి. ఈ విధంగా గ్రీవియన్స్ టైప్ అని చెప్పి కనబడుతుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మా అకౌంట్ నెంబర్ తప్పు అయ్యిండొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ పెండింగ్ లో ఉండొచ్చు, ఇన్స్టాల్మెంట్ ఇంకా రాకపోవడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం, ఆధార్ లో కరెక్షన్ ఉండడం, కరెక్ట్ జెండర్ సరిగా అంటే మనకి ఏంటంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ పరంగా ఏమైనా తప్పు అయింటే మీరు అకౌంట్ నెంబర్ తప్పు అయితే దాని ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ కరెక్షన్ లో ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, జనరల్ ప్రాబ్లం ఉంటే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. మనకి ఇక్కడ మనీ రాలేదు కాబట్టి, ఒక విడత మనం మిస్ అయ్యాం కాబట్టి మనకి అది కావాలి కాబట్టి ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఏంటంటే డిస్క్రిప్షన్ లోకి వచ్చి మీరైతే టైప్ అయితే చేయాలి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4th ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చూడండి, నాకు 5th ఇన్స్టాల్మెంట్ అయితే రాలేదు. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళకి అంటే మా నియర్ బై ఉన్న మా విలేజ్ లో వాళ్ళు కూడా చాలా మందికి అయితే వచ్చాయి, నాకైతే రాలేదు, నాకు ప్లీజ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి మీరు రిక్వెస్టింగ్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయాలి. టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మన క్వెరీ అనేది వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత వాళ్ళు అయితే రెస్పాండ్ అవుతారు, ఒకసారి చెక్ చేసుకుంటారు అన్ని కరెక్ట్ అంటే మనకైతే తప్పకుండా అయితే మనకి మనీ అయితే ఇస్తారు. సో ఈ విధంగా పిఎం కిసాన్ లో మనకి కొంచెం డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమంటే డైరెక్ట్ ఎక్కడ మనం అయితే వాళ్ళకైతే క్వరీ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ రైతులందరికీ, ఎవరైతే ఒక్క విడత కూడా రాకపోయిందో ఈ విధంగా మీరు ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ మీద క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఏంటంటే మీ సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి పిఎం కిసాన్ రైతులకు వచ్చిన గుడ్ న్యూస్. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీరు ఎంత మంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మందికి తెలియట్లేదు, మీరు షేర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.